నమస్కారం. ఈ యొక్క వీడియో పండుగల గురించి. తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. పండుగలు ఒక దేశ చరిత్రను, నాగరికతను మరియు సంస్కృతిని తెలుపుతాయి. ఒక దేశ సంప్రదాయాలకు, ఆచారాలకు పండుగలు ప్రతీకలు. పండుగలు సంతోషానికి మరియు మనోవికాసానికి దోహదపడతాయి. ఆప్యాయతలకు, అనురాగాలకు, బాంధవ్యాలకు పండుగలు చాలా ముఖ్యం. పండుగలు దేశ సమైక్యతకు తోడ్పడతాయి. మన దేశం వివిధ మతాలకు పుట్టినిల్లు. వివిధ మతాల వారు మన దేశంలో వివిధ పండుగలను జరుపుకుంటారు. మన దేశంలో అన్ని మతాలకు మరియు అన్ని మతాల పండుగలకు ప్రాముఖ్యత ఉంది. అన్ని మతాల పండుగలకు సెలవులు ప్రకటించి జాతీయ సమైక్యతను చాటుకుంటుంది.
దీపావళి సంక్రాంతి దసరా మొదలగునవి హిందువుల పండుగలు. రంజాన్ మొహరం బక్రీద్ మొదలగునవి మహమ్మదీయుల పండుగలు. క్రిస్మస్ గుడ్ ఫ్రైడే మొదలగునవి క్రైస్తవుల పండుగలు. ఇలా భారతదేశంలో వివిధ మతాల వారు వివిధ పండుగలను జరుపుకుంటారు. వీటితో పాటు జాతీయ పండుగలు కులమతాలకు సంబంధం లేకుండా అందరూ జరుపుకుంటారు. మన జాతీయ పండుగలు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మొదలగునవి. పండుగ రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంట్లో దైవ పూజ చేసుకొని దేవాలయాలకు వెళ్ళడం ఆనవాయితీ. పండుగ రోజుల్లో వివిధ రకాల భోజనాలు తింటారు. ఆత్మీయులైన వారిని కలుసుకొని అభినందనలు తెలుపుకోవడం జరుగుతుంది. పండుగలు దేశ సమైక్యతకు, జాతి సమైక్యతకు, సంస్కృతిని కాపాడుకోవడానికి, స్నేహానికి, బాంధవ్యాలకు దోహదపడతాయి. వీక్షించినందుకు ధన్యవాదములు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అక్కడున్న ఛానల్ ఐకాన్ని క్లిక్ చేయండి.